ఉద్యోగ సంఘాలతో జగన్ ఇవాళ చర్చలు జరపనున్నారు. ఆ తరువాత ఫిట్మెంట్ ను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మరొక వైపు పిఆర్సి వ్యవహారాన్ని ఇక నాంచకుండా తేల్చేయాలని సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఉద్యోగులకు పిఆర్సి అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు. ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. ఎంత మేరకు ఫిట్మెంట్ ఇవ్వచ్చనే విషయంపై చర్చలు జరిపారు. ఫిట్మెంట్ ఎంత శాతం ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయంపై సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు. సంఘాలతో జగన్ ఇవాళ చర్చలు జరపనున్నారు. ఆ తరువాత ఫిట్మెంట్ ను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మరొక వైపు పిఆర్సి వ్యవహారాన్ని ఇక నాంచకుండా తేల్చేయాలని సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ని విజయవాడ కరస్పాండెంట్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్ చెప్పండి, ఇవాళ మరొకసారి ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా చర్చల తరువాత పిఆర్సి ఫిట్మెంట్ అంశంపై ఒక నిర్ణయాన్ని తీసుకునే ఒక అవకాశం కూడా తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ఉద్యోగ సంఘాలపై చర్చించడం జరిగింది. పిఆర్సి అంశాలను తేల్చేయాలనే, ఈసారితో తేల్చేయాలనే యోచనలో కూడా సీఎం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ కానున్నారు. నిన్నైతే పిఆర్సీపై నిన్న జగన్ సమీక్షలో సజ్జల భేటీకి హాజరయ్యారు. సజ్జల ఆర్థిక శాఖ అధికారులు కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. ఈ రోజు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చించిన జగన్ పిఆర్సి అంశాలను తేల్చేయాలనే యోచనలు కూడా సీఎం గానే వైఎస్సీపీ పార్టీ నాయకుల మొత్తంతో చర్చించడం జరిగింది. వాళ్ళ ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్నారు. ఈ రోజు పూర్తి క్లారిటీతో అయితే ఇచ్చేయాలని, సంక్రాంతికి ఉద్యోగులకు కూడా
మంచి ఇది అవకాశం కల్పించి ప్రభుత్వంపై ఆల్రెడీ వాళ్ళకి ఉన్న వ్యతిరేకతను కూడా తీసేయాలి చెప్పిన ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.